అక్కడ స్వామివారు రెండు ధ్రువమూర్తులలో దర్శనం ఇవ్వడం, స్వామివారు దక్షిణాముఖంగా ఉండడం కూడా ఈ క్షేత్ర వైశిష్ట్యాన్ని అవగతం చేస్తోంది. గర్భాలయంలోకి చేరుకున్న భక్తులు శ్రీ వెంకటనాథుని దివ్యమంగళ శిలారూపాన్ని దర్శించి గోవింద గోవింద శ్రీ వెంకటేశాయ నమః అంటూ తన్మయత్వంతో పులకించిపోతారు. గర్భాలయమంతా భక్తులను అద్వితీయమైన అనుభూతికి గురిచేస్తుంది. గర్భాలయంలో స్వామివారికి ఎడమ చేతి వైపు భాగంలో శ్రీదేవి భూదేవి అమ్మవార్ల మందిరాలు దర్శనమిస్తాయి. స్వచ్ఛమైన వెండితో చేసిన ఆయా మందిర గోడలపై స్వామివారి అవతార రూపాలను, అమ్మవార్ల అవతార రూపాలను పొందుపరిచారు. గర్భాలయంలోకి ప్రవేశించిన భక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్యమంగళ రూపాన్ని దర్శించుకుని అలౌకిక ఆనందాన్ని పొందుతారు. ద్వారకా తిరుమలను చిన్న తిరుపతి అని పిలవడం కూడా జరుగుతుంది. ఇక్కడ రెండు ధ్రువమూర్తులలో స్వామివారు దర్శనమివ్వడం వల్ల ఏడాదికి రెండు సార్లు స్వామివారికి కళ్యాణ మహోత్సవాలను నిర్వహిస్తారు. గర్భాలయంలో స్వామివారిని, శ్రీదేవి భూదేవి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు అనంతరం ఆలయ ప్రాంగణంలో ఉన్న ఇతర మహనీయుల మందిరాలను కూడా దర్శించుకుంటారు. ప్రధానాలయ ప్రాంగణంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి దీపారాధన మందిరం ఒకటి దర్శనమిస్తుంది. ఈ మందిరంలో గర్భాలయంలోని స్వామివారి ధ్రువమూర్తులకు మళ్ళీ స్వామివారి మూర్తి రూపాలు భక్తులకు దర్శనమిస్తాయి. ఇక్కడ స్వామివారికి భక్తులు స్వయంగా దీపారాధన చేసుకునే మహద్భాగ్యం కలుగుతుంది. ఆలయ ప్రాంగణంలో ఆళ్వార్ స్వాముల మందిరాలు కూడా భక్తులలో భక్తి ప్రపత్తులను పెంచుతాయి. శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి నిత్యము చేసే కళ్యాణోత్సవాలు నయనానందకరం. ఇక్కడ నిర్వహించే కళ్యాణోత్సవాన్ని దర్శించి భక్తులు అవ్యక్తమైన ఆనందంతో పులకించిపోతారు.
అలాగే స్వామివారికి ఏటా జరిగే తిరుకళ్యాణోత్సవాలు భక్తులకు ఓ దివ్యానుభూతిని కలుగజేస్తాయి।